హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం ఉన్నారు అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో అయితే ఏ డే ఇన్ మై లైఫ్ మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు మార్నింగే వచ్చేసి సర్వపిండి చేశానండి ముందు రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చిన్న టిక్కీస్ లాగా చేశాను కదా పాన్ కేక్స్ లాగా అట్లా చేశాను కదా అదే పిండిని ఈరోజు మార్నింగ్ చిన్నగా ఒక రౌండ్ సర్వపిండి లాగా చేసేసాను ఇంకా అది పక్కన పెట్టేసి ఇక్కడ వచ్చేసి పాలు వెయిట్ చేస్తున్నాను ఫస్ట్ ఓట్స్ తినేసి తర్వాత సర్వపిండి తిందాము అనుకున్నాము కానీ చూస్తే ముందు రోజు నైట్ చేసిన చపాతీలు ఉన్నాయన్నమాట ఏది నేను పడేయనండి ఖచ్చితంగా యూజ్ చేసుకుంటానండి నైంటీ నైన్ పర్సెంట్ మా ఇంట్లో ఫుడ్ వేస్టేజ్ అవ్వడం మాత్రం అస్సలు జరగదు ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ డస్ట్బిన్లోకి వెళ్ళడం చాలా తక్కువ అనమాట ఎందుకు ఇది చెప్తూ ఉంటాను ఎప్పుడు అంటే నన్ను చూసి మోటివేట్ అయ్యే వాళ్ళు ఫుడ్ వేస్టేజ్ కూడా తగ్గిస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటాను ఎప్పుడు సో ఇంకా ఇది ఏం చేశానంటే మీకు తెలుసు కదా చపాతీలు ఎప్పుడు మిగిలిన కూడా ఇట్లా చేస్తూ ఉంటాను లాగా చేస్తాను లేదంటే ఇలా చేసేస్తూ ఉంటాను సో చపాతీలని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మనము పాలు వేడి చేసుకున్నాను వెయిట్ చేస్తూ ఉన్నాను స్టవ్ పైన పాలు బాగా రోలింగ్ బాయిలింగ్ అయిపోయిన తర్వాత ఈ చపాతీ పీసెస్ని అందులో యాడ్ చేసుకోవడమే అండి అంతే సింపుల్ ఈ చపాతీలని చెయ్యితో కూడా మనం కట్ చేసి పీసెస్ లాగా చేసి వేయొచ్చు బట్ ఈవెన్గా ఉండవు ఈవెన్గా ఉంటే మనం స్పూన్తో తినేటప్పుడు కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి ఇలా కట్ చేసి వేస్తాను సో ఇట్లా ప్రతిసారి ఇదే విధంగా చేయను చపాతీలు మాక్సిమం వీక్లో ఒక టూ టైమ్స్ అయినా చేసుకుంటాం నైట్ టైం తినడానికి మేము మా ఇద్దరికి కాబట్టి ఎంత తక్కువ చేసినా కూడా ఒకటి రెండు మిగిలిపోతూనే ఉంటాయండి సో ప్రతిసారి ఇట్లా స్వీట్ లాగా చేసిస్తే చందు తినడం అనమాట సో అప్పుడు ఏం చేస్తానంటే ఒక రౌండ్ మిక్సీకి వేసేస్తాను ఇంకా ఆ రోజు ఖచ్చితంగా పోహా బ్రేక్ఫాస్ట్ చేసేస్తానండి పోహా చేసేటప్పుడు ఏంటి అంటే ఒక కప్పు అటుకులు తీసుకుంటాం కదా ఇంకొక కప్పు ఈ చపాతీ మిక్స్ తీసుకుంటాను అనమాట ఇవి రెండు కలిపేసి చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది కూడా ఇంకొకసారి ఏం చేస్తానంటే ఇట్లనే ఒక రౌండ్ మిక్సీకి వేసేసి దాంట్లో పాలు యాడ్ చేసి డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంటుంది కదా అది హనీ మిక్స్ చేసుకొని తింటాము సో దట్ మనకి ఇలా మిగిలిపోయిన చపాతి తింటున్నాం అనే ఫీలింగ్ ఉండదు హెల్త్కి కూడా మంచిది ప్లస్ మనకి టైం బాగా కలిసి వస్తుంది ఈజీగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ సో అట్లా చేస్తూ ఉంటానన్నమాట ఈ లోపు ఇంకా మన పాలైతే వేడైపోయాయి రెండు బౌల్స్లో తీసేసుకున్నాను చందుకి నాకు చందుకి కొన్ని ఓట్స్ కూడా యాడ్ చేసి ఇచ్చాను ఇంకా నేను మాత్రం ఓన్లీ చపాతీని తినేసాను పొట్ట నిండిపోయిందండి సరిపోతుంది ఎక్కువ క్వాంటిటీ తినాల్సిన అవసరం లేదు ఇది అసలు ఒక హాఫ్ చపాతీ విత్ మిల్క్ తిన్నా కూడా మనకు సరిపోతుంది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తింటూ నేను ఈరోజు రీల్స్ కొన్ని పెట్టేది ఉంది అవి ఎడిట్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను ఇక్కడ చపాతీలోకి మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అట్లా వదిలేశానండి కొంచెం చపాతీ మెత్తబడిన తర్వాత అప్పుడు హనీ యాడ్ చేస్తున్నాను డిసానో నుంచి నేను హనీ తీసుకున్నాను అయిపోవచ్చింది ఇంకొకటి ఆర్డర్ ప్లేస్ చేయాలి ఇంక ఈరోజుకి లాస్ట్ అనమాట అయిపోయింది నా హనీ సో ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను మీకు కూడా కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి ఇక్కడ మీరు బెల్లం పౌడర్ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు బట్ హనీ అనేది హెల్త్కి మంచిది కాబట్టి మ్యాక్సిమం హనీ యూజ్ చేస్తూ ఉంటాము ప్లస్ చెప్పాలి అంటే ఇది జీరో ఆయిల్ బ్రేక్ఫాస్ట్ అండి ఎక్కడ ఆయిల్ యూజ్ చేయకుండా ఈరోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము చపాతీలు కూడా నేను ఆయిల్ వేసి కాల్చాను సో హనీ హెల్త్కి మంచిది అండ్ మిల్క్ అంతే అనమాట ఇది మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా తినేశాక ఈరోజు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా మనకి ఇంకా క్లీనింగ్ అనేది మెల్లి మళ్ళీగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మొత్తం ఒకేసారి క్లీనింగ్ అంటే నాకున్న బిజీ షెడ్యూల్కి అది అవ్వదు సో అందుకని ఒక్కొక్క పార్ట్ బెడ్రూమ్ ఒకరోజు కిచెన్ ఒకరోజు హాల్ ఒకరోజు అట్లా చేస్తాను బెడ్రూమ్ హాల్ అయిపోయిన తర్వాత అప్పుడు కిచెన్ స్టార్ట్ చేస్తానండి ముందే కిచెన్ స్టార్ట్ చేస్తే ఇంకా ఓపిక అంతా పోతుంది నేను హౌస్ క్లీనింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మాక్సిమమ్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఎప్పుడు ఇల్లు క్లీన్ చేసినప్పుడు ఎందుకు షూట్ చేయనంటే మామూలుగా మనం ఇల్లు క్లీన్ చేసుకుంటే ఒక టూ అవర్స్లో అయిపోతుంది అనుకోండి అదే వీడియో షూట్ చేస్తూ క్లీన్ చేస్తే ఎయిట్ అవర్స్ పడుతుంది అందుకని చెప్పేసి చెయ్యరు అనమాట బట్ ఈసారి ట్రై చేస్తాను షూట్ చేయడానికి సో ఇంకీరోజైతే బెడ్రూమ్ క్లీన్ చేస్తున్నాను బెడ్రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఏంటి అంటే మనం పైన ఎక్స్టర్నల్గా మనకు కనిపించే డస్ట్ని మనకు విజిబుల్గా ఉన్న డస్ట్ని మనం ఎట్లాగో క్లీన్ చేస్తాం బట్ ఇన్విజిబుల్గా ఉండేటువంటి బ్యాక్టీరియా ఇదంతా క్లీన్ చేయాలి క్లీన్ చేసుకోవాలి అనే ఆలోచన కూడా చాలా తక్కువ మందికి వస్తుంది ఇప్పుడు మనకి బెడ్షీట్స్ ఉన్నాయనుకోండి మనం వీక్లీ వన్స్ తీసి వాష్కి వేసేస్తు నేనైతే ఎవ్రీ సండే చేంజ్ చేసేస్తుంటాను మాక్సిమం చేంజ్ చేస్తాను లేదంటే గుర్తున్నప్పుడైనా కానీ తీసేసి వాష్ చేసేసి మళ్ళీ బెడ్షీట్స్ ఎండలో ఆరేసి తెచ్చి మనం బెడ్ పైన వేసుకుంటాము అండ్ సోఫాస్ కూడా అప్పుడప్పుడు క్లీన్ ఉంటాము కార్పెట్స్ కూడా ఎప్పుడో ఫైవ్ మంత్స్కో సిక్స్ మంత్స్కో మనం కార్పెట్ క్లీనింగ్ పెట్టుకుంటాము ఇలాంటివన్నీ చేస్తుంటాం కానీ మ్యాట్రసెస్ విషయానికి వస్తే మనం దీనికి ఏమీ చేయమండి కొన్ని సంవత్సరాలుగా మ్యాట్రసెస్ క్లీనింగ్ అవ్వకుండా చాలా మంది ఇళ్లలో ఉండే ఉంటాయి మన వీడియో చూసే వాళ్ళలో కూడా జస్ట్ దులిపేస్తాం అంతేగాని దాంట్లో ఉన్నటువంటి దాన్ని తీసుకెళ్ళి ఎండలో వేయాలన్నా కూడా మొయ్యలేము బరువు ఎక్కువగా ఉంటుంది కదా సో మాదైతే అసలు లేపడం కూడా కష్టమే అండి ఇద్దరు పట్టుకొని లేపితే గాని లేస్తుంది టెన్ ఇంచెస్ ఉంటుంది అనమాట మా మ్యాట్రసెస్ అయితే చాలా ఉంటుంది సో కొత్తగా తీసుకున్నాం కాబట్టి దీనికి క్లీనింగ్ కోసం అని చెప్పేసి అగారో నుంచి బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాను విత్ యూవీ అనమాట సో ది ఈ యూవీ ల్యాంప్ ఏంటి అంటే మనకి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది బ్యాక్టీరియాని మన బెడ్ నుంచి రిమూవ్ చేస్తుంది అలాగే మైట్స్ కూడా అండి ఇలాంటివి మనకు కనిపించనివి ఎన్నో మన బెడ్ పైన మన పిల్లోస్ పైన తిరుగుతూ ఉంటాయి సో వీటన్నింటిని క్లీన్ చేసుకోవాలి అంటే ఇది బెస్ట్ అనే చెప్పొచ్చు అండి దీంతోనే మనం కార్పెట్ క్లీన్ చేసుకోవచ్చు సోఫా క్లీన్ చేసుకోవచ్చు అలాగే బెడ్ క్లీన్ చేసుకోవచ్చు అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు బట్ బెడ్కి నాకు నేను తీసుకున్న పర్పస్ మాత్రం బెడ్ కోసం అన్నమాట సో కొత్త బెడ్స్ అయితే వీక్లీ వన్స్ ఒక్కసారి ఇది పెట్టుకుంటే సరిపోతుంది ఈ వ్యాక్యూమ్ పెట్టుకుంటే సరిపోతుంది పాత మాట్రసెస్ ఉంటాయి కదండి కొన్ని సంవత్సరాలుగా మీరు వాడుతూ వాడుతున్నారనుకోండి దాన్ని దానికి ఫస్ట్ టైం కనుక మీరు ఈ వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ సెవెన్ డేస్ ఎవ్రీ డే కంటిన్యూగా పెట్టేసేయండి ఆఫ్టర్ సెవెన్ డేస్ మీరు మంత్లీ వన్స్ ఒక్కసారి పెట్టుకుంటే సరిపోతుంది నాకు నేను ఎక్కువగా వ్యాక్యూమ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ చాలా తీసుకుంటూ ఉంటాను చాలా రివ్యూస్ కూడా చేస్తూ ఉంటాను మాకు ఇంట్లో పప్పీస్ ఉన్నాయి కాబట్టి ఇంత క్లీన్ అండ్ కేర్ఫుల్గా ఉండడం చాలా అవసరం అండి మా ఇంటికి ఎవ్వరు వచ్చినా కూడా మీ ఇంట్లో పప్పీస్ ఉన్నాయి ఏం ఎక్కువగా హెయిర్ కనిపించట్లేదు ఏం ఎక్కువగా బ్యాడ్ స్మెల్ అట్లా రావట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు దాని వెనకాల ఇవన్నీ నేను వర్కౌట్స్ చేస్తూ ఉంటాను కాబట్టి అవి ఏమీ ఉండవు సో బెడ్ కూడా అంతే అండి పప్పీస్ బెడ్ ఎక్కుతూ ఉంటాయి వాటి ద్వారా కూడా మనకి బ్యాక్టీరియా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో బెడ్ పైనకి అందువల్ల నాకైతే ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండ్ నాకే కాకుండా చిన్న పిల్లలు ఉంటారు కదా మీ ఇంట్లో మంత్స్ బేబీస్ ఉన్నారనుకోండి మనం వాళ్ళ కోసం అన్నీ క్లీన్గా పెడతాము బట్ మ్యాట్రసెస్ కూడా ఎంత క్లీన్గా ఉంచడం అనేది ఇంపార్టెంట్ కదా సో అట్లా చిన్న మంత్స్ బేబీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మ్యాండేటరీ ప్రోడక్ట్ అనే చెప్పొచ్చు సో ఇదేంటి అంటే మోడల్ వచ్చేసి గ్రాండ్ అండి అండ్ వాక్యూమ్ క్లీనర్ వచ్చేసి జస్ట్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ ఇది దీంట్లో మనకి సైక్లోనిక్ సెక్షన్ సిస్టమ్ అయితే ఉంటుంది అలాగే ట్వెల్వ్ కేపిఏ సెక్షన్ పవర్ కూడా ఉంటుంది దీంట్లో ఆపరేట్ చేయడం అంతా కూడా చాలా ఈజీ అండ్ ఒక బటన్ ఉంది కదా జస్ట్ ఇది ఇలా ప్రెస్ చేస్తే మనకి బెడ్ పైన ఉన్న డస్ట్ అంతా కూడా ఈ కంటైనర్లో కలెక్ట్ అవుతుంది అదంతా కూడా మనకు కనిపిస్తుంది మీకు చూపిస్తాను నేను జస్ట్ ఇప్పుడు నేను ఒక వీడియో కోసం మీకు చూపిద్దామని చెప్పేసి ఒక టూ మినిట్స్ పెట్టాను అంతే బట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నీట్గా కనుక చేసి ఉంటే ఇంకా ఎక్కువ డస్ట్ వస్తుంది సన్న డస్ట్ అది మనకు అసలు కనిపించను కూడా కనిపించదు పౌడర్ లాగా ఉంటుందండి పట్టుకుంటే అంత చిన్న డస్ట్ అనమాట అది సో ఇదిగా చూసారు కదా పౌడర్ ఫామ్లో ఉంది మనకి దీంట్లో చనిపోయిన బ్యాక్టీరియా కూడా ఉంటుందండి దీనికి ఫైవ్ మీటర్స్ లాంగ్ పవర్ కోడ్ కూడా వస్తుంది సో దట్ మనం బెడ్ పైన చుట్టూ తిరుగుతూ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను ఈ వీడియో కింద లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా కావాలి అంటే చెక్అవుట్ చేసేయండి సో ఇంకా బెడ్రూమ్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి కంప్లీట్గా అండ్ బెడ్రూమ్ మేకవర్ కూడా చేస్తాను ఆఫ్టర్ శ్రావణ మాసం అయిపోయిన తర్వాత బెడ్రూమ్ మేకవర్ చేసి చూపిస్తాను మీకు సో ఇంకా అది క్లీనింగ్ అయిపోయిన తర్వాత లంచ్ చేసుకున్నాను లంచ్ తినేసి ఇప్పుడు రెండు చిన్న చిన్న ప్రమోషన్స్ ఇంట్లో షూట్ చేసే ఉండే అవి కూడా షూట్ చేసేసాను ఈరోజు ఇంకా ఫేస్కి వెళ్ళాలి ఒక టూ డేస్ తర్వాత మా అన్నయ్య వాళ్ళ పాపది ఫంక్షన్ ఉంది ఫంక్షన్ వీడియో ఈ వీడియో కన్నా ముందు వస్తుందో ఈ వీడియో తర్వాత వస్తుందో తెలియదు కానీ పెడతాను ఫంక్షన్కి వెళ్ళిన వీడియో కూడా సో దానికోసం అని చెప్పేసి సెలూన్ సర్వీసెస్ తీసుకుందామని ఫెసైల్కి అయితే వెళ్తూ ఉన్నాను మీకు తెలుసు కదా నేను ఫెసైల్లో సర్వీసెస్ తీసుకుంటూ ఉన్నాను అంటే లేజర్ ట్రీట్మెంట్స్ అవన్నీ చేసుకుంటూ ఉన్నాను కదా సో ఇప్పుడైతే లేజర్ కోసం వెళ్ళట్లేదు సెలూన్ సర్వీసెస్ తీసుకుందామని వెళ్తూ ఉన్నాను ఒక వన్ మంత్ అట్లా గ్యాప్ ఇద్దాం అనుకున్నానండి ఎందుకంటే నాకు పెద్దగా హెయిర్ గ్రోత్ లేదు నాకు ఫోర్ సెషన్స్ ఆర్ ఫైవ్ సెషన్స్ ఏమో అయిపోయాయి అసలు నైంటీ పర్సెంట్ నాకు హెయిర్ అయితే రెడ్యూస్ అయిపోయిందండి సో అందుకని ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చేసి ఇంకా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే ఇంకొకటి రెండు సెషన్స్ తీసుకుంటే కంప్లీట్గా నాకు హెయిర్ అంతా లేకుండా నీట్గా అయిపోతుంది అండ్ లేజర్ తీసుకుంటే దాంతోపాటు నాకు ట్యాన్ కూడా రిమూవ్ అయిపోయిందండి హ్యాండ్స్ ఫేస్కి హ్యాండ్స్కి కలర్ డిఫరెన్స్ చాలా ఉండేది నాకు సో ట్యాన్ కూడా రిమూవ్ అయిపోయి మంచిగా అయిపోయింది ఇప్పుడైతే నేను కొన్ని సెలూన్ సర్వీసెస్ తీసుకుందామని వెళ్తున్నాను మొన్న వాళ్ళ స్టేటస్ చూసాను నేను ఫెసైల్ వాళ్ళది సో ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో కొన్ని ఆఫర్స్ అన్ని కూడా పెట్టారు క్లియర్గా చూడలేదు సో ఎలాగో వెళ్తున్నాను కదా ఆఫర్స్ ఏమైనా ఉంటే అప్డేట్ మీకు కూడా ఇస్తాను దానికన్నా ముందు నా శారీ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తానండి బ్యూటిఫుల్ శారీ వచ్చేసి నేను దుర్గా కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను బోనాలప్పుడు తీసుకున్నానండి బోనాలప్పుడు తీసుకుని ఇప్పుడు కట్టుకున్నాను ఫైనల్గా చాలా బాగుంది మంచి లైట్ వెయిట్ డోలా సిల్క్ శారీ అనమాట ఇది శారీకి ఇట్లా బిగ్ బార్డర్ వచ్చేస్తుంది బార్డర్ పైనంతా కూడా ఇది ఫాయిల్ ప్రింట్ అండి ఇలా లైట్ వెయిట్లో తక్కువ ప్రైస్లో మనకు కొంచెం హెవీ లుక్లో శారీస్ కావాలి అంటే ఇవి ట్రై చేసుకోవచ్చు సో బోనాలప్పుడు ఎక్కువగా పెట్టుబడికి అమ్మవారికి పెట్టడానికి లేదంటే మనం బోనం చేసుకున్నప్పుడు మన ఇంటికి వచ్చే ముత్తైదులకు పెట్టడానికి శారీస్ ఇలాంటివి బాగుంటాయి అన్నమాట ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎల్లో అండ్ గ్రీన్ సో ఇలా ఇది ప్రైస్ కూడా నాకు తెలిసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఏమో ఉంది నేను దుర్గా కలెక్షన్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అలాగే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఒకసారి వాళ్ళ పేజ్కి వెళ్ళి అవుట్ చేసేయండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి బట్ ఈ ఎల్లో గ్రీన్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బోనాలకి అని చెప్పేసి ఇది తీసుకున్నాను సో ఫైనల్గా ఈరోజైతే కట్టుకున్నాను అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంట్లో డెలివరీకి అట్లా చాలా బాగుంటాయి ఈ శారీస్ సో ఈ శారీ పైనకి ఈ జ్యువెలరీ వేసుకున్నాను జ్యువెలరీ వచ్చేసి శ్యామల డెకరేటివ్స్ అని చెప్పేసి శ్యామల కలెక్షన్స్ పేజ్ వాళ్ళదే అనమాట ఇది కూడా సో తన పేజ్ లో ఈ జ్యువెలరీ అవైలబుల్ గా ఉంది ఈ చైన్ వచ్చేసి ఇట్లా త్రీ లైన్స్ ఉంటుందండి ఎల్లో బీట్స్ కాంబినేషన్లో లో అండ్ కింద వచ్చేసి ఇట్లా పెండెంట్ ఉంటుంది చాలా బాగుంది ఇది కూడా శ్యామల డెకరేటివ్స్ లో జ్యువెలరీ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఇప్పుడు శ్రావణ మాసంలో మనకు కావాల్సిన జ్యువెలరీ మంచిగా తక్కువ ప్రైజెస్లో మీకు కావాలంటే ఒక్కసారి శ్యామలా డెకరేటివ్స్ పేజ్ని కాంటాక్ట్ చేయండి నేను వాళ్ళ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను అండ్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కూడా అన్నీ ఇచ్చేస్తాను దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ తీసుకోవచ్చు నాకైతే ఇది బాగా నచ్చింది ఎల్లో కాంబినేషన్లో ఉన్న శారీస్కి ఏంటి అంటే మనం ఏ జ్యువెలరీ వేసినా హాట్గా ఉంటుంది సో పర్ఫెక్ట్గా ఇట్లాంటి బీట్స్ జ్యువెలరీ వేసుకుంటే మంచి లుక్ యాడ్ అవుతుందండి నా దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ఉన్న ఎల్లో కాంబినేషన్ శారీస్ అన్నింటికీ ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను బీడ్స్ క్వాలిటీ ఎవ్రీథింగ్ సూపర్గా ఉంది ఇంట్రెస్ట్ చెక్ చెక్అవుట్ చేసేయండి సో ఇంకా లేట్ అవుతుంది నేను ఫస్యల వాళ్ళకి టూ ఓ క్లాక్ వస్తానని చెప్పాను ఇప్పుడు ఇంట్లోనే నాకు టూ అవుతుంది ఇంకా వెళ్ళాలి త్వరగా వాళ్ళ తర్వాత ఏమేమి సర్వీసెస్ తీసుకున్నాను అండ్ వాళ్ళ దగ్గర ఇప్పుడు శ్రావణ మాసం ఆఫర్స్ ఏమి ఉన్నాయి ఏంటి అంతా కూడా అప్డేట్ ఇచ్చేస్తాను సో పదండి ఫెసైల్కి వెళ్ళిపోదాం సో ఫెసైల్కి అయితే వచ్చేసానండి రాగానే ఫస్ట్ ఆఫర్స్ అన్నింటి గురించి కనుక్కున్నాను నేను ఆ తర్వాత నేను ఫేషియల్ చేయించుకుంటున్నాను సో వీళ్ళేంటి అంటే ఆగస్టు ఫస్ట్ నుండి ఫ్రీ క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశారండి హెయిర్ లాస్ అవేర్నెస్ క్యాంపెయిన్ అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నారు ఈ క్యాంపెయిన్లో ఏంటి అంటే మనకి మన సబ్స్క్రైబర్స్కి మెయిన్గా ఫ్రీ కన్సల్టేషన్ ఫర్ హెయిర్ అండ్ స్కిన్తో పాటు ఒక ఫ్రీ ట్రయల్ సెషన్ కూడా ఇస్తున్నారట అండి ఈ ఫ్రీ ట్రయల్ సెషన్ ఎందుకు అంటే మనలో చాలా మందికి ట్రీట్మెంట్ అంటే భయం ఉంటుంది కదా ఏమైనా అవుతుందా ట్రీట్మెంట్ తర్వాత అని అలా భయం ఉంటుంది కదా సో మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ ఫ్రీ ట్రయల్ సెషన్ అనేది ఇస్తున్నారండి అసలు ఇది కండక్ట్ చేసేది కూడా అందుకే ఫస్ట్ మీరు అసలు అక్కడ ఏముంటుంది ఉంటుంది ఎలా ట్రీట్మెంట్ చేస్తారో అంతా తెలుసుకోవచ్చు అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అండ్ దాంతోపాటు ఈ క్యాంపెన్లో వాళ్ళు ట్రీట్మెంట్ కాస్ట్ అనేది టూ థౌజండ్ కన్నా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారండి ఈ సెషన్కి వచ్చేసి సో మీలో ఎవరికైనా యాక్ని కానీ పింపుల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ లేదంటే ఫేస్ మీద ఇట్లా గుంటలు ఉంటాయి కదా అట్లా కానీ లేదంటే హెయిర్ ఫాల్ ప్రాబ్లం హెయిర్ రీగ్రోత్ లేకపోవడము లేదంటే పిగ్మెంటేషను టాటూ రిమూవల్ ఇట్లాంటి ఉంటాయి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క కన్సర్న్ ఉంటుంది లేజర్ హెయిర్ రిడక్షన్ కానీ రింకిల్స్ కానీ ఫైన్ లైన్స్ కానీ యాంటీ డాన్ కానీ లేదంటే స్కిన్ బ్రైట్నింగ్ కానీ ఫేస్ మీద ఆయిల్ కంట్రోల్ కానీ ఇట్లా ఎన్నో ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్ అనేది ఉంటుంది మీరు ఏ ప్రాబ్లంకైనా హ్యాపీగా ఫ్రీ ట్రయల్ సెషన్ అనేది తీసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి ఫ్రీ ట్రయల్ సెషన్ ఉంది సో ఒకసారి వెళ్ళండి ఫ్రీ అంటున్నారు కదా చూడండి అక్కడ ఎలా చేస్తున్నారు ఏంటి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే నెక్స్ట్ కంటిన్యూ చేయండి ఫస్ట్ అక్కడికి వెళ్తే మనకు తెలుస్తుంది కొందరు ఏంటి అంటే బయట నుంచి చూసి అమ్మో ఇందులో ఎంత కాస్ట్ ఉందో ఏంటో అనుకుంటారు బట్ ఇక్కడైతే చార్జెస్ అయితే ఏం ఎక్కువగా ఉండవండి నేను వెళ్తున్నాను కదా ఈ ఫ్రీ ట్రయల్ సెషన్ ఓన్లీ లేడీస్ కే కాదండి మగవాళ్ళకి కూడా మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ ఫ్రీ ట్రయల్ సెషన్ అయితే ఉంది సో మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అట్లీస్ట్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా అండ్ నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఇవన్నీ చేపించుకుంటున్నారు కదా హారిక మీరు ఫెయిర్గా అయ్యారా తెల్లగా అయిపోయారా అలా అడుగుతూ ఉంటారనమాట సో ఇది ఏంటి అంటే మన బ్యూటీని ఇంప్రూవ్ చేసేది కాదండి ఫెసేల్ వాళ్ళు అంటే మనకున్న బ్యూటీని ఇంప్రూవ్ ఏం చేయరు వీళ్ళు మనకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ని హెయిర్ ప్రాబ్లమ్స్ని వీటిని రెడ్యూస్ చేస్తారనమాట ఇది వీళ్ళు చేసేది నేను వీళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు నాకు మెయిన్గా ఈ అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం ఉండే సో అది నాకు కన్సర్న్ అనమాట అందుకని నాకు డాక్టర్ గారు ఎల్హెచ్ఆర్ సజెస్ట్ చేశారు లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్ అనేది నాకు సజెస్ట్ చేశారు సో అందుకని నేను అది తీసుకుంటున్నాను మీరు కన్సల్ట్ అయినప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అంతా డాక్టర్ గారు చూసి తర్వాత మీకు మీరు ఏ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అనేది సజెస్ట్ చేస్తారు హారిక ఇది తీసుకుంది కదా మనమే తీసుకు మనం కూడా అదే తీసుకుందాం అట్లా అనుకోవద్దు మీరు మీకు ఏ ప్రాబ్లం ఉందో అది వాళ్ళు సజెస్ట్ చేస్తారనమాట మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఎక్కువగా టీనేజ్ అమ్మాయిలు కానీ లేడీస్ కానీ అందరికీ కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అన్వాంటెడ్ హెయిర్ అనేది ఒక కామన్ లాగా తయారైపోయింది దీనికి కూడా వీళ్ళు పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తున్నారు అండ్ ఇప్పుడు మనకి ఈ శ్రావణ మాసంలో మానిక్యూర్ పెడిక్యూర్ ఈ సర్వీసెస్ అన్నీ కూడా జస్ట్ త్రీ ఫార్టీ నైన్ నుంచి సో మీరు కూడా మనకి పూజలు ఇవన్నీ ఉన్నాయి కదా పూజలు వ్రతాలు ఉన్నాయి కదా మానిక్యూర్ పెడిక్యూర్ సెల్ రూమ్ సర్వీసెస్ ఏమీ తీసుకోవాలనుకున్నా ఒక్కసారి విజిట్ చేసేయండి నేను ఫెసైల్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ వాళ్ళకి టూ బ్రాంచెస్ ఉన్నాయండి ఎల్బీ నగర్లో అలాగే కొండాపూర్లో మాకు కొండాపూర్ బ్రాంచ్ చాలా దగ్గరగా ఉంటుంది నేను ఎక్కువగా కొండాపూర్నే విజిట్ చేస్తూ ఉంటాను సో ఈ రెండు క్లినిక్స్కి సంబంధించిన అడ్రస్ అంతా కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో ఇంకా సర్వీసెస్ తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి ఇది ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే